సినిమా బుల్టెన్ కు స్వాగతం. కిల్లర్ లుక్ తో కట్టిపడేస్తున్న తెలుగమ్మాయి ఈశారెప్ప తన తాజా చిత్రాలలో అద్భుతంగా కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాతో తెరకెక్కడం చేసిన ఈశారెప్ప ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో అంతకు ముందు ఆ తర్వాతలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత కూడా బందిపోటు అమీ తుమి దర్శకుడు ఆ వంటి చిత్రాల్లో నటించింది. లస్ట్ స్టోరీస్ కి రీమేక్ అయిన పిట్టకథలు అనే వెబ్ మూవీలో కూడా నటించింది. ఈశారెప్ప కెరీర్లో పెద్ద హిట్లు లేవు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సెమీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు అమ్మాయిగా పేరు తెచ్చుకోవడంతో గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ ఆ తర్వాత ట్రెండ్కు తగ్గట్టుగా లుక్ మార్చుకొని అభిమానులకు మంచి కన్నుల పండువగా నిలిచింది. గ్లామర్ షోలు చేయడంలో ఆమె ఎంత మెరుగైందో ఆమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఈశారెప్ప షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇషా కిల్లర్ లుక్ అదిరింది అంటూ బాయ్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మునుపటితో పోలిస్తే ఇషా ఈ ఫోటోగ్రాఫ్లో స్టైలింగ్ లుక్స్తో ఆకర్షిస్తోంది. బాడీ హగ్గింగ్ డ్రెస్లో తైలీ ఎలివేషన్తో ఇషా మతులు చెడగొడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇషా ఇటు తెలుగు పరిశ్రమతో పాటు తమిళం మలయాళంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. నేటి జనరేషన్ నాయకులలో కియారా అద్వానీ అత్యంత ప్రజాదరణ పొందుతున్న భామగా వెలుగొందుతున్నారు. 2016 చిత్రం ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీతో తెరంగేట్రం చేసినప్పటి నుండి కియారా లైమ్ లైట్లో తనని తాను నిరూపించుకుంటూ నటిగా కెరీర్ పరంగా ఎంతో ఎదిగింది. కెరీర్లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. కియారా ఇటీవల అసాధారణంగా అభిమానుల సంఖ్యను పెంచుకోవడంలో విజయం సాధించింది. సామాజిక మాధ్యమాలలో అసాధారణ ఫాలోయింగ్ని కలిగి ఉంది. ప్రస్తుతం కియారా తన తదుపరి చిత్రం భూల్ భూలయ్య 2 ప్రమోషన్లో బిజీగా ఉంది. అక్కడ ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించనుంది. విడుదల ముంగిట కియారా కార్తీక్ సినిమా విడుదలను తీవ్రంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు కియారా తన స్టైలిష్ రూపాన్ని ప్రదర్శించే ఫోటోషూట్ని పంచుకుంది. తన ఇన్స్టాగ్రామ్లో కియారా కొన్ని చిత్రాలను పంచుకుంది. అందులో టై స్లిట్ లుక్లో కనిపించింది. తన అందాన్ని పదింతలు చేసేలా ఆఫ్ షోల్డర్ పసుపు గౌను ధరించింది. మేకప్తో ఎర్రబడిన బుగ్గలు మెరుస్తున్న పెదవులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. కియారా ఇలా పసుపు డిజైనర్ దుస్తుల్లో కెమెరా ముందు అనేక ఆకర్షణీయమైన భంగిమలతో మైమర్పించింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ కియారా పోస్ట్కి అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చింది. ఇది ప్రకాశవంతంగా మెరిసే రోజు అంటూ వ్యాఖ్యను జోడించింది. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన భూల్ భూలయ్య 2 ఈ ఏడాది మే 20 విడుదల కానుంది. కియారా మాట్లాడుతూ, భూల్ భూలయ్య నా కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది నా మొదటి హారర్ కామెడీ కాబట్టి ఈసారి నేను కూడా ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. నేను సబ్జెక్టుని కొత్త మార్గంలో ట్రీట్ చేశాను. అసలైన కామెడీతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇది. మొదటి భాగాన్ని ప్రజలకు కనెక్ట్ చేయడమే సవాల్. ఇంకా ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడంపైన మా దర్శకుడు బాగా వర్క్ చేశారని తెలిపారు. కియారా జెగ్ జియో చిత్రంలో నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో RC-15 ఆఫర్ కూడా తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. 2022 తనకు మెమరబుల్ ఇయర్ కానుంది. అందానికి అందం, ఎనర్జీతో ఆకర్షిస్తోంది నేహా శెట్టి. ఒకే ఒక్క హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉంది ఈ బ్యూటీ. ఇక ఇటీవల సోషల్ మీడియాలోనూ అంతే జోరు చూపిస్తోంది. తాజాగా నేహా శర్మ ఇన్స్టాలో షేర్ చేసిన హాట్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్గా మారాయి. అలా కాఫీ కప్తో అదిరే భంగిమతో మతులు చెడగొడుతోంది ఈ కిల్లర్ బ్యూటీ. నేహా శెట్టి డీజే టిల్లుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తొలి మూవీ కంటే ఈ మూవీకే ఎక్కువ మార్కులు వేశారు జనం. కన్నడ అమ్మాయికి ఇప్పుడు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. నేహా శెట్టి మరో తెలుగు చిత్రానికి సంతకం చేసింది. కార్తికేయ గుమ్మకొండ 9వ చిత్రంలో ఆమె జోడీ కట్టింది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పినేని నిర్మాతగా ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇది క్రేజీ ప్రాజెక్ట్. కెరీర్లో ఎన్నడూ లేని కాన్సెప్ట్తో చాలా ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుంది అని మూవీ పోస్టర్ను షేర్ చేస్తూ కార్తికేయ ట్వీట్ చేశాడు. ఇది బూటకపు కథల చుట్టూ తిరిగే థ్రిల్లర్ అని మేకర్స్ చెబుతున్నారు. కార్తికేయకు ఇప్పటి వరకు ఇది భిన్నమైన చిత్రం. కథ చాలా ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ తిరుగుతోంది. స్థానిక గోదావరి బ్యాక్డ్రాప్లో ఆద్యంతం నవ్వించే కామెడీ డ్రామా సెటప్ ఉంటుందని నిర్మాత చెప్పారు. ఇలాంటి విభిన్నమైన కథల్లో నటిస్తున్నందుకు నేహా శెట్టి ఉబ్బి తబ్బిపుతోంది. తనకు నటించేందుకు స్కోప్ ఉన్న పాత్ర దొరికిందని చెబుతోంది.
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార చాలా కాలంగా విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటూ కొందరు, లేదా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మరికొందరు ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. అసలు విషయం ఏంటో కానీ ఇద్దరు మాత్రం తమ ప్రస్తుత లైఫ్ ను చాలా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా దైవ దర్శనాలు చేస్తున్న వీరిద్దరూ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్యాభర్తల మాదిరిగానే అత్యంత క్లోజ్ గా వీరిద్దరూ అక్కడ కనిపించారు. ముఖ్యంగా నయనతార నుదుట బొట్టు కూడా పెట్టుకుని ఉండటం వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. గతంలో క్రిస్టియన్ గా ఉన్న నయన్ ఈ మధ్య కాలంలో హిందూ దేవుళ్ల వద్దకు తెగ వెళ్తుంది. నేడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నటించిన స్వయంగా నిర్మించిన కాతువాకల రెండు కాదల్ సినిమా విడుదలైంది. గత ఏడాది కాలంగా ఈ సినిమా అదుగో ఇదుగో అంటూ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఊరిస్తూ వస్తున్నాడు. నయన్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత మరియు స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలను సినిమా అందుకుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సినిమా సూపర్ హిట్ అవ్వాలంటూ కోరుకుంటూ నయనతార ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. వీరిద్దరూ కలిసి నిన్న రాత్రి తిరుమలకు చేరుకుని తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ వారు పూజలు నిర్వహించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శ్రీవారిని దర్శించుకున్న విషయాన్ని స్వయంగా విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పాటు ఈ ఫోటోను షేర్ చేశాడు. ఆకట్టుకునే వీరి జంట ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. నయనతార వంటి స్టార్ హీరోయిన్ ను లేడీ సూపర్ స్టార్ ను దక్కించుకుంటున్న భాగ్యవంతుడు అదృష్టవంతుడు విఘ్నేష్ శివన్ అంటూ ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో అమ్మడు నీలాంబరి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఆ పాత్ర లుక్ రివీల్ అయిన సంగతి తెలిసిందే. సాంప్రదాయ లంగా ఓణీలు కట్టుబొట్టులో ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు వెస్టర్న్ లుక్స్ లో ఆకట్టుకున్న బుట్టబొమ్మ తొలిసారి ట్రెడిషనల్ గాల్ పాత్రలో కనిపిస్తోంది. నీలాంబరి పాత్ర పరిచయంతోనే ఆ రోల్ ఎలా ఉంటుందన్నది క్లారిటీ వచ్చింది. పైగా కొరటాల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కథలో ఆ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం కొరటాల ప్రత్యేకత. ఆ రకంగా చూసుకుంటే నీలాంబరి పాత్రకు ఆచార్యలో చాలా స్పెషాలిటీ ఉంటుందని అంచనా వేయొచ్చు. తాజా లీక్తో నీలాంబరి మరోసారి నెట్టింట వైరల్గా మారింది. పూజా హెగ్డే ఆచార్య సెట్స్ లో లంగావోణి ధరించి ఎద్దుపక్కన నుంచొని స్నాప్ దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇందులో పూజా హెగ్డే రెండు చెడలు వేసుకుంది. లంగా ఓనీ లుక్ లో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ ఎద్దు నీలాంబరి ఫ్రెండ్ అట. ఈ ఫోటో చూపరులను ఆకట్టుకుంటుంది. బుట్టబొమ్మ లంగా ఓనీలోనూ ఎంతో అందంగా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో రణవీర్ సింగ్ సరసన సిర్కస్ లో నటిస్తోంది. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో ఈ భామని హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే F3 ఐటమ్ పాటలోనూ నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు దక్కించుకుంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. ఇక ఆచార్య సినిమా పట్ల పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అన్న చిరంజీవి చిత్రం ఆచార్య గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడంను కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకను పవన్ అతిథిగా నిర్వహించాలని భావించారు. కానీ ఆయన ఆ సమయంలోనే ఏపీలో పర్యటనలో ఉన్న కారణంగా కుదరలేదు. ఆచార్య సినిమాను పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు ఆయనకు చూపిస్తారు అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి అసలు విషయాన్ని రివీల్ చేశాడు. పవన్ కోసం థియేటర్ బుక్ చేశాం. విడుదలైన తర్వాత ఒకరోజు పవన్తో పాటు మా కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్ సభ్యులం అందరం కలిసి చూడబోతున్నామని చిరంజీవి చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కు అన్న చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నయ్యపై గౌరవం మరియు అభిమానంతో ఆయనతో కలిసి నటించేందుకు కూడా పవన్ ఓకే అంటాడు. అలాంటి పవన్ ఆచార్య సినిమాను చూసేందుకు ఆసక్త ఉండే ఉంటాడు.
కనుక చిరంజీవి డేట్ ఫిక్స్ చేసి స్క్రీనింగ్ కు రమ్మంటే తప్పకుండా వస్తాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. హాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ కర్దాషియన్ టెంప్టింగ్ ఫోజ్ల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇన్స్టా వేదికగా ఎప్పటికప్పుడు ఈ నయా మోడల్ అగ్గి రాజేస్తూనే ఉంటుంది. అంతే జోరుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతుంది. నిత్యం కిమ్ పై ఓ సెవోక్షన్ ఆడియన్స్ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. కిమ్ అందాల ప్రదర్శనపై ట్రోలింగ్లు అదే రేంజ్లో ఉంటాయి. ఇవన్నీ కిమ్కి బాగా అలవాటైన పనులుగా మారిపోయాయి. తాజాగా అమ్మడు మరో కొత్త ఫోటోతో మంటలు రేపుతోంది. ఈసారి ఇన్నర్ బ్రాండ్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నట్లు కనిపిస్తోంది. లోతుస్తుల్లో అందాలు ఆవిష్కరిస్తూ పూల్ ఒడ్డున నిలబడి కెమెరాకి ఫోజులు ఇచ్చింది. బ్లాక్ పైజామా ప్యాంటుతో కప్పబడిన ప్యాంటీ పిక్ని పోస్ట్ చేసింది. అయితే ఇక్కడ కిమ్ నాభి అందాలు మాత్రం ఇన్నర్ వేర్తో కవర్తో కవర్ చేసింది. కేవలం బ్రాండ్ని మాత్రమే హైలైట్ చేసింది. అయితే ఈ ఫోటోని ట్రోలర్స్ విడిచిపెట్టలేదు. ట్రోల్స్ బెస్ట్ అంటూ ట్రోలర్ టార్గెట్ చేశారు. ఈ ఫోటోషాప్ ఫెయిల్ అయిందని ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే కిమ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఫోటో సెషన్ సూపర్ సక్సెస్ అయింది, ఫెయిల్ అవ్వలేదని అంటోంది. దీనికి తోడు ఇన్స్టా అభిమానులకు కవ్వింపు మంత్రం వేసింది. రండి అబ్బాయిలు, సీరియస్గానే చెబుతున్నా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కిమ్ ఇలా నాభి అందాలు దాచేయడంతోనే ట్రోలింగ్కి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా నకిలీ ట్రోలింగ్ అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక కిమ్ కర్దాషియా వృత్తిపరంగా ఎప్పుడూ బిజీ లేదు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ని సాగిస్తోంది. శేఖర్ కమ్ములకి యూత్ పల్స్ బాగా తెలుసు. అందుకే యూత్కి కనెక్ట్ అయ్యే ప్రేమ కథలను ఆయన అద్భుతంగా తెరకెక్కిస్తూ ఉంటారు. ఆయన ప్రేమ కథల్లో కుటుంబ నేపథ్యాలు, బలమైన బంధాలు, ఎమోషన్స్ ఉంటాయి. అందువల్లనే ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. క్రితం ఏడాది ఆయన నుంచి వచ్చిన లవ్ స్టోరీ కూడా యూత్ను ఒక రేంజ్లో ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి మాత్రం ఆయన కాస్త రూట్ మారుస్తున్నట్టుగా అనిపిస్తోంది. శేఖర్ కమ్ముల తనకి అచ్చొచ్చిన ప్రేమ కథలను కాకుండా అందుకు భిన్నమైన కథల వైపు ఆయన అడుగులు వేస్తున్నారు. ధనుష్ హీరోగా ఆయన ఒక సినిమా చేస్తున్నారు. విభిన్నమైన కథా కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు నుంచి వెళ్ళి బయట హీరోతో ఆయన చేస్తున్న సినిమా ఇది. అలాగే తెలుగుతో పాటు తమిళంలోనూ ఆయన చేస్తున్న సినిమా ఇదే. ఈ ప్రాజెక్టుపైనే ఆయన పూర్తి దృష్టి పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత కూడా ఆయన టాలీవుడ్ హీరోల వైపు చూడటం లేదని తెలుస్తోంది. ధనుష్ సినిమా తర్వాత తెలుగులో ఆయన ఏ హీరోతో చేయనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఆయన ఆ తర్వాత సినిమాను కూడా తమిళ హీరోతోనే చేయనున్నారని చెబుతున్నారు. ఆ హీరో ఎవరో కాదు, సూర్య. చాలా కాలంగా సూర్య స్ట్రైక్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్నారు. అందుకు తగిన కథ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా పలు వేదికలపై చెప్పారు కూడా. అలాంటి సూర్యకు శేఖర్ కమ్ముల ఒక కథను చెప్పడం, ఆ కథ సూర్యకు బాగా నచ్చేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమా కూడా తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయనున్నారు. రాజకీయాల నేపథ్యంలో సాగి ఈ కథకు లీడర్ 2 అనే టైటిల్ను అనుకుంటున్నారట. అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గతంలో వచ్చిన లీడర్కి ఇది సీక్వెల్ కాదని అంటున్నారు. 2010లో రానా హీరోగా శేఖర్ కమ్ముల లీడర్ సినిమాను రూపొందించారు. అయితే ఇది అంతగా ఆడలేదు. ఇప్పుడు మరో కథతో శేఖర్ కమ్ముల లీడర్ 2 చేయనున్నాడన్నమాట. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. టాలీవుడ్ చందమామగా సినీ అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న కాజల్ ఆచార్య సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె నటించింది. అయితే ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని కాజల్కు చెప్పగా ఆమె చిరునవ్వుతో సంతోషంగా పక్కకు తప్పుకుందని ఆయన అన్నారు. అయితే సినిమా నుంచి కాజల్ తప్పుకోవడంపై ఫిలిం నగర్ మరో వార్త ప్రచారమవుతోంది. ఈ చిత్రం నుంచి ఆమె తొలి షెడ్యూల్ తర్వాత తప్పుకున్నప్పటికీ అప్పటికే తన రెమ్యునరేషన్ను తీసేసుకుందట. దాదాపు 1.25 కోట్ల రూపాయలను ఆమె తీసుకుందని చెబుతున్నారు. తనకు రావాల్సిన డబ్బు వచ్చినందున సినిమా నుంచి పక్కన పెట్టినా ఆమె సైలెంట్గా ఉందని అంటున్నారు. మరోవైపు ఇటీవలే కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కెరియర్ ప్రారంభంలో ప్రాణం ఖరీదు సినిమా చేస్తున్నప్పుడు తన గురించి ఎవరైనా రాస్తే బాగుంటుందని అనుకున్నానని, ఆ సమయంలో పసుపులేటి రామారావు గారి రాసిన ఆర్టికల్ తనను ఎంతగానో కదిలించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిలిం జర్నలిస్టులకు నిన్న మెగాస్టార్ చేతుల మీదుగా
హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకుడు అనిల్ రావిపూడి, ఎటికా ఇన్సూరెన్స్ సీఈఓ రాజేంద్ర, టీఎఫ్జేఏ అధ్యక్షుడు వి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు, కోశాధికారి నాయుడు సుడేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్డుల ప్రదానోత్సవం అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, జర్నలిస్టులను చూస్తుంటే తన బంధువులన్న భావన కలుగుతుందన్నారు. పసుపులేటి గారు తనపై ఆర్టికల్ రాసిన తర్వాత ఆయనకు థ్యాంక్స్ చెబుతూ 100 రూపాయలు ఇస్తే ఆయన తిరస్కరించారని, తాను డబ్బుల కోసం రాయలేదని, అది తన బాధ్యతని అన్నారని చెప్పారు. ఆయన మాటలు జర్నలిస్టులపై మరింత గౌరవాన్ని పెంచాయన్నారు. ఆయన మరణించే వరకు ఆయనపై ఉన్న గౌరవం అలానే ఉందన్నారు.